स्वातंत्र दिनोत्सव उपन्यासम गौरवनीयुलैना प्रिंसिपल गारिकी उपाध्यायुलकु मरियु ना प्रियमैन मित्रुलंदरिकी 75वा स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु। ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా నా ఆలోచనలను వ్యక్తపరిచే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది। ఇది మన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక। కేవలం 75 ఏళ్ల క్రితమే మనకు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చింది। మన స్వాతంత్ర పోరాట కథ చాలా పెద్దది, దానిని ఒక రోజులో వర్ణించలేం। ప్రతి భారతీయుడికి స్వాతంత్ర దినోత్సవం చాలా ముఖ్యమైనది। 75 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించారు। వారు వ్యాపారం సాకుతో భారతదేశానికి వచ్చి క్రమంగా ప్రతిదీ తమ ఆధీనంలోకి తీసుకొని మనల్ని బానిసలుగా చేసుకున్నారు। ఆ తర్వాత 1947 ఆగస్ట్ 15న ఎన్నో ఆందోళనలు పోరాటాల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది। భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు। మన దేశంలోని వీర యోధుల కారణంగా మనం ఈ రోజు స్వాతంత్రం పొందాము, మరియు ఆ వీర యోధులకు నివాళులు అర్పించడానికి ఈ రోజు మనం జరుపుకుంటున్నాము। భారతదేశ జాతీయ పండుగలలో స్వాతంత్ర దినోత్సవం ఒకటి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్। గత సంవత్సరం ఆగస్ట్ 15 వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది। ఇది ఎందుకు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 2022 ఆగస్ట్ 15 నాటికి 75 ఏళ్ళ పూర్తయితాయి కాబట్టి ఆ సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది। ఈ క్యాంపెయిన్ లో భాగంగా కేంద్రం దేశ విదేశాల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది। అంటే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఆవిష్కరించడం, సమరయోధుల కుటుంబాలను ఆదుకోవడం వంటివి। హర్ గర్ తిరంగ్ జూలై చివరి ఆదివారంలో మన్ కీ బాత్ ప్రసంగంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ గర్ తిరంగ్ అనే క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు। ఇందులో భాగంగా ఆగస్ట్ 13 14 15న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలను ఇళ్ల ముందు ఎగురవేయాలి అని పిలుపునిచ్చారు। అలాగే ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ ఇమేజ్ గా జాతీయ జెండా ఫోటోను పెట్టుకోవాలని కోరారు। నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు। జై హింద్, జై భారత్। మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్